చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే నమ్మగారు నమస్తే జయ ఏదైనా సరదా కథ చెప్పుకుందామండి ఓ పల్లెటూరులో ఓ ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళట అన్న మోతుబరి తమ్ముడు పేద రైతు అన్నకి భార్య ద్వారా కలిసి వచ్చింది ఆయన ఎక్కిపోయాడు తమ్ముడు ఏదో చిన్నగా వ్యవసాయం చేసుకునేవాడు అయితే ఏమైందట ఓసారి తమ్ముడు పొలం దూనుకోవాల్సి వచ్చింది పోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నీ ఎర్ల జత ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఖాళీగా ఉంటే నాకు ఇవ్వవా మరి ఒక ఎద్దే ఉంది మాకు రెండో ఎద్దు పోయింది జతలో ఒకటి భుజాలు కొంచెం పెద్ద ఎద్దునిస్తే మా ఎద్దుతో ఉద్దాయని ఎద్దును కట్టుకుని ఈ ఎత్తుని కట్టి మొత్తానికి పొలం తున్నుకుంటానంటే సరే ఆయన ఏమన్నాడు బోల్డ్ ఖరీదు పెట్టి కొన్నాను జాగ్రత్త కొంచెం బాగా ఉలవలు పెట్టు తనకి బలంగా ఉంటుంది మేము బాగా పోషిస్తాం అని వంద జాగ్రత్తలు చెప్పి ఎద్దునప చెప్పాడు ఈయన దగ్గర ఒక సుమారైన సైజు సేమే కానీ ఓపి తక్కువ ఎద్దు ఉంది ఈ బలమైన ఎద్దుని కట్టి చక్కగా ఆ అంతా పొలం దున్నేసుకున్నాడు ఆయనకో ఎకరాబాతికో ఎంతో ఉంది కొంటున్నారు పొలం దున్నుకున్నాడు దున్నిన తర్వాత ఏమైంది సాయంకాలం చీకటి పడేసారు కదా తెస్తానన్నాడు కదా దబ దబా హే హే అని ఆ ఎద్దుని అదిరించి ముందుకు తీసుకొస్తుంటే ఆ ఎద్దు ఒక అడుగు కొంచెం తపట అడుగుబడి పక్కనేదో గోడ కొట్టుకుని కొమ్ము కాస్తా విరిగిపోయింది దానికి అయ్యో ఆ విరిగిపోయిన కొమ్మున్న ఎద్దుని తీసుకుని నేనేం చేయలేదు వదిలించేసరికల్లా అది అటు పడిపోయింది ఇటు అయ్యింది అని చెప్పాడు వాళ్ళనే పిచ్చి పిచ్చిగా కోపం వచ్చేసి ఇంత పని చేస్తావా బంగారు అంటే ఎంత ఇంత బోళ్లు ఖరీదు పెట్టి కొన్నా అంత ఖరీదు పెట్టి కొంటే నువ్వు చివరికి నా ఎద్దు కొమ్ము అదేం అదేమంతంగా ఉంటుంది కొమ్ములు మొలుస్తాయి మెల్లిగా ఆ వాటికి అప్పటిదాకా నీకు నీ మీద వ్యాజ్యం చేస్తాను పద పట్టణానికి అన్నాడు పట్టణంలో న్యాయాధికారు ఉంటాడు సరే అన్న తమ్ముడు ఇద్దరు బయలుదేరారు బయలుదేరితే ఊళ్ళో పక్క ఊళ్ళో పట్టణంలో ఒక పెద్ద రైతు గారు ఉన్నాడు ఆ రైతు ఇంటికి వెళ్ళారు సాయంకాలం రాత్రికి వెళ్ళేశారు కల ఆయన ఏమన్నాడు పెద్ద రైతు ఈ మోతుబరిని అన్నయ్యని పలకరించాడు కానీ ఈ కుర్రాడిని ఏం పలకరించలే మొహం మార్చుకున్నాడు ఆయన చూసి ఓ బల్ల చూపించి పడుకోమన్నాడు రాత్రికి ఏదో చేరుకోముద్దా అన్నం పెట్టారు ఆయన ఎక్కడో మంచం మీద పడుకుంటే ఓ బల్ల మీద పడుకోమన్నాడు మరి పేదవాడు కదా వీడు కూడా మంచాలు ఎందుకేస్తారు అయితే మనవాడు ఆ వాళ్ళ మీద పడుకుని న్యాయాధికారి ఏం చెప్తాడో ఎన్ని డబ్బులు అయిపోతాయో ఏమైపోతుందని కలత నిద్రలో నిద్రలో దొర్లి పక్కకు పడ్డాడు పక్కకు పడితే వీడు బల్ల పక్కన పక్కలేసుకుని పడుకున్నారు వీళ్ళు ఆ పొద్దున్నే తెల్లవారుజామున కోడలు లేచి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ తన కొడుకుని పిల్లాడిని తెచ్చి అక్కడ పడుకోబెట్టింది ఓ వయసు వయసున్న పిల్లాడి మీద పడ్డాడు ఈ చిన్న రైతు అయ్యో పాడేసారు కానీ పిల్లాడిగా అవును మన ఏడ్చాడు అందరూ పరిగెత్తుకొచ్చారు పిల్లాడి కాలు కాస్తే విరిగిపోయింది సెంటబిడ్డకి వైద్యుడిని కేకేశారు కేకేస్తే వైద్యుడు అన్నాడు ఈ అవుడు కాలు ఆవుడు కాలు అయితే కట్టుకడతా కానీ కాలు కొంచెం అవిడు ఉంటుందండి అని చెప్పేశాడు ఇక వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం మరి అంతేకాదు పెద్దరై తన ఈ మోతుబరేనాడు వీడు నాకు ఎద్దుకొమ్మ విరకొట్టాడని వ్యాజ్యం చేయించడానికి తీసుకొస్తే మీతో మీ మనవడి కాలు విరకొట్టాడండి దుర్మార్గుడు దుర్మార్గుడు అనేసరికల్లా వ్యాజ్యం నేను కూడా చేస్తా వీడంతూ చూస్తాను అన్నాడు పెద్ద రైతు గారు వీళ్ళందరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళడానికి కొంత దూరం పడవ ప్రయాణము అవి ఉన్నాయి వంతెన మీద నడిచి వెళ్ళాలి సరే ముగ్గురు బయలుదేరారు వ్యాజ్యం చేయటానికి అన్న పెద్ద రైతు బక్క రైతు ముగ్గురు బయలుదేరి నడిచి వెళ్తుంటే వీడికి అసహ్యం పుట్టింది ఏమిటిది నా బతుకు ఏదో వ్యవసాయం చేద్దామని ఎద్దుని తీస్తే దాని కొమ్ము విరిగిపోవటం ఏమిటి అది వ్యాజ్యానికి దిగటం ఏమిటి వీళ్ళింట్లో పడుకుంటే వాళ్ళు రాత్రి పెట్టిన అన్నం చాలేదు నాకేం డబ్బులు నా డబ్బు ఖర్చు నా మీద పడుతుందో అని బెంగతోప కింద పడిపోతే పడిన వాడిని నాకు దెబ్బ తగలకుండా ఆ వాడిపిల్లవాడికి కాలు విరగటం ఏమిటి ఇప్పుడు దాని మీద వాద్యం ఏమిటి వ్యాజ్యాలన్నిటికీ నేను ఎక్కడ చేస్తాను చచ్చిపోదాం అనుకున్నాడు అనుకుందామా అనుకుని ఈ వంతెన మీద నడుస్తూ నడుస్తూ వంతరి మీద ధామని కిందకు దూకేసాడు నదిలోకి వీడి కర్మ గాలి వంతెనకి అటుపక్క నుంచి ఓ పడవ వస్తుంది వీడు దూకే టైంకి పడవ మీద పడ్డాడు ఆ పడవ మీద ఒక ముసలాయన ఆయన పడుకొని ఉన్నాడు వీడు పోయి డైరెక్ట్గా ఆయన మీద పడ్డాడు పడ్డ వెంట ఆయన గుడుకుమన్నాడు ముసలా చచ్చిపో పడవలో ఉన్నవాడా అని కేకలు పెట్టారు వీడిని పట్టుకుని పెడరికి కలిపిచ్చి కూర్చోబెట్టారు ఆ రైతు పెద్ద మోతిబరి రైతు పెద్ద రైతు ఇద్దరు వంతెన దిగి గద్దదబా ఒడ్డుకు చేరారు తీరా మనిషి చచ్చిపోయాడు వాళ్ళ చుట్టాలు పక్కాలు అంతా చేరారు వ్యాజం చేయడానికి తీసుకెళ్తుంటే ఆ పిల్లాడు కాలు ఊరుకుంటాడు ఈ మనిషిని చెప్పాడు దుర్మార్గుడని వాళ్ళ అన్నయ్య తిట్టాడు ఆ రైతు కూడా రాత్రి ఆశ్రయమిస్తే తెల్లారేసరికి మా అన్న మానవాడు కాలు విరుకుంటాడు అవిటి కాలం చేశాడు పిల్లాడిని వీడి మొహమండాన్ని వాళ్ళిద్దరూ తిట్టిపోస్తారు వీళ్ళేమో మా వాడి చావుకు వీడే కారణం వీడి మీద కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి మూడో వాడు కూడా బయలుదేరాడు ఇప్పుడు చచ్చిపోయిన ఆయన కొడుకును కూడా కలుపుకున్నారు కలుపుకున్నారు వాళ్ళు ముగ్గురు వీళ్ళు ఒకటి వీడిని ఎత్తు మీద చేంజ్ చేసుకుని బయలుదేరుస్తున్నారు అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో ఇప్పుడు తనకి తీర్పు తన వైపు వచ్చే అవకాశమే లేదు కానీ వీడికి ఒక పిచ్చి కోపం వచ్చేసింది రైతుకి బక్కవాడికి బక్కవాడికి ఏమొస్తుందమ్మా బక్క కోపమే కాదు వచ్చేది ఆ దారిపోతుంటే ఒక ఇంత ఇటకరాయి కనపడతాయి ఇటుకరాయి తీసి అంగాస్త్రంలో మూట కట్టుకున్నాడు తువాలో మూట కట్టుకుని ముజానేసుకున్నాడు జడ్జి గనక న్యాయాధికారి గనక నాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పాడు నెత్తి పగలగొట్టేస్తాను దీంతో ఏమైతే అది అవుతుంది అంటే అనుకూలంగా చెప్తాడని అబ్బా చెప్పడు మరి అయినా సరే అయినా సరే ఎవరో ఒకరు తొలకాయ అనిపిస్తుంది ఏమిటి ఈ గోలేమిటి అని అక్కడికి వెళ్ళాక సరే న్యాయాధికారి దగ్గర తీర్పులు వచ్చినాయి ముగ్గురునించోబెట్టారు ఫిర్యాదులు ముగ్గురున్నారు ముద్దాయి ఒకడు ఫస్ట్ నెంబర్ వన్ చదవండి అన్నారు నెంబర్ వన్ ఏమిటి ఎద్దుని సహాయానికి పంపిస్తే ఆ ఎద్దు కొమ్మ విరకొట్టాడు దుర్మార్గుడు అని వాళ్ళ అన్నయ్య కాగితం రాయించి ఇచ్చాడు ఆయన చదివాడు చదవగానే అబ్బాయికి వేసేసాడు ఇదేం చేశాడు ఈ వెనకాల డ్రాన్ కదా అన్నాడు ఆయనకి ఈ వంద అది ఎట్లా కనపడింది ఇది ఏదో ఇస్తానంటున్నాడు తనకి కొడతానంటున్నాడు అని అర్థం కాల జడ్జి గారికి జడ్జికి అర్థం కాల ఆ రోజుల్లో అనుకూల తీర్పులకి వంద రూపాయలు రేటు ఒకటి చూపిచ్చాడు వంద ఇస్తాడనమాట వీడు అని చెప్పి ఈయన బాగా చూసి ఏముందండి ఇందులో శిక్ష ఏం వేస్తావు కొమ్ము విరిగిపోయినందుకు అబ్బాయి నువ్వు ఎద్దుని మీ ఇంటికి తీసిపో ఆ ఎద్దు కొమ్ము మొలిచేదాకా నువ్వే దానికి తిండి పెట్టాలి నీళ్లు పెట్టాలి అన్ని పెట్టాలి పనిచేసుకుంటావు అనుకుంటావని ఇష్టం ఎద్దును మాత్రం మీ ఇంట్లోనే ఉంచాలి కొమ్ము మొలిచాకే మీ అన్నయ్యకి తిరిగి ఇవ్వండి అయిపోయి బాగుంది అంటే ఇప్పుడు వీడేం డబ్బులు కట్టక్కర్లే అమ్మయ్యా అనుకున్నాడు సరే ఎద్దును పక్క పెట్టారు అక్కడి నుంచి రెండో ముసలైన పెద్ద రైతు గారు అన్నాడు కదా రైతు గారు చెప్పాడు రాత్రి అన్నం పెట్టి మన బల్ల మీద పడుకోబెట్టి వీడి తెల్లవారేసారు కల్లా మా మానవుడి మీద పడ్డాడండి పిల్లాడి కాలు కాస్త విరిగిపోయింది పిల్లాడికి అవుడు తీరదు అవిటికాలతోటే పెరుగుతాడని మరి వైద్య చెప్పారు ఇప్పుడు సమాధానం చెప్పించండి వీడితోటి న్యాయం చేయండి మాకు అన్నాడు ఈయన ఆయన కేసు చూసాడు ఫిర్యాదు కేసా ముద్దాయి కేసు చూడగానే ముద్దాయి రాయజు చెట్ పగల కొట్టేస్తా అన్నాడు ఆయనకి ఇంకో వంద ఇస్తా అలాగా అర్థం జడ్జిను వీళ్ళు పక్క పక్కన మళ్ళీ కూర్చోరు కదా ఆయన అక్కడెక్కడో కూర్చుంటాడు కుర్చీలో వీడిక్కడ నుంచింటాడు ఇంకో వంద ఇస్తానంటున్నాడు నేను బాగా ఆలోచించి పర్వాలేదండి ఈ కుర్రాడికి ఏడాది వయసున్న పిల్లాడు ఉన్నాడేమో వాడిని మీరు తీసుకోండి మీరు అనవండి వాడికి ఇవ్వండి నెంబర్ వన్ లేదా వాడి దగ్గర పిల్లలు లేరు వాడికి ఇంకా పిల్లలు పుట్లా వాడికి ఇంకా పెళ్ళి పెళ్ళైతే పెళ్ళి అయితే పెళ్లి చేసుకుని పిల్లాని కానీ ఏడాది పిల్లాన్ని మీకు తెచ్చిస్తాడు మీ పిల్లాన్ని వాడికి ఇచ్చేయండి అవిటి కాలు పిల్లలని మీరు పెంచక్కర్ల వాడే పెంచుకుంటాడు జంజికి నమస్కారం వంద రూపాయలు రావట్లా ఆ రోజుల్లో ఎంత ఐదు రూపాయలకి బియ్యం బస్తా వస్తుంది పిల్లల్ని మార్చేస్తారా అంతే మీకు ఏడాది కాలు విరిపోయిన పిల్లల్ని ఎలా పెంచాలి మేమన్నారు వాళ్ళు మీరు పెంచొద్దు వాడే పెంచుకుంటాడు కాలు విరి అవిటి పిల్లల్ని ఎట్ట పెంచాలండి ఎట్ట పెంచాలి నువ్వు పెంచొద్దు వాడే పెంచుకుంటాడు వాడే ఓ ఏడాది పిల్లాన్ని తెచ్చి నీకిస్తాడు అప్పటిదాకా మీరు ఫిర్యాదు ఆగాలి వాడికి ఏడాది వాడికి ఓ పిల్లాడి పుట్టి వాడికి ఏడాది వచ్చేదాకా ఆగాలి అంతే బాగుంది కదా వీడు సరే ఆగారు అమ్మయ్య అక్కడి నుంచి మూడో తీర్పు వచ్చింది మూడో తీర్పు ఏంటి వంతెన మీద నుంచి దూకి మా నాన్న చావు కారణమయ్యాడండి వీడు ఈయన ఫిర్యాదు కేసు మళ్ళీ ముద్దాయి కేసు చూసాడు వీడు మళ్ళీ రాయి చూపించాడు రెండు తీర్పులు బాగానే చెప్పావు మూడోది కనుక సరిగా చెప్పబోయే బుర్ర పగలేస్తాను నీదని ఈయన ఓకే మూడో వంద వస్తుంది మనకి అని బాగా ఆలోచించి ఏమీ లేదు నాయన మన ముద్దాయి పడవ మీద పడుకుంటాడు ఆ పడవని కింద నుంచి రప్పిద్దాం ఫిర్యాదు వంతెన్ మీద నుంచని వాడు దూకాల నువ్వు దూకేస్తే సరే పగ తీర్చుకున్నట్టు అయిపోతుంది ప్రాణానికి ప్రాణం పోతే పోతాడు లేకపోతే నేను పో లేదా నువ్వు చంపేయాలని ఉంటే నువ్వు మళ్ళీ దూకో మాకు అభ్యంతరం లేదు న్యాయస్థానానికి ఏ అభ్యంతరం లేదు కావాలంటే నువ్వు మళ్ళీ దూకచ్చు వచ్చేదాకా నువ్వు దూకుతానన్నా మాకు అభ్యంతరా ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీ అని తెప్పలే అయిపోయినాయి అని రాశారు వాళ్ళు ముగ్గురు మొహాలు మార్చుకుని పోతున్నారు మనవాడు కూడా ఈటకరాయి పూజ అనేసుకుని నడుస్తున్నాడు నడుస్తూ ఉంటే వెనకాల నుంచి జడ్జి గారి పనివాడు వచ్చాడు అబ్బాయి అబ్బాయి ఇంతకుముందు ముద్దాయి వినివే కదా అవును జడ్జి గారు మూడు వందలు ఇమ్మన్నారు అన్నాడు ఏమిటి మూడు వందలు ఎక్కడివి మూడు వందలు అన్నాడు అనేసరికి కాదు అదేంటి నువ్వు మూడు వందలు ఇస్తామని చెప్పారు అన్నాడు నేను ఇవ్వటం ఏమిటి నా దగ్గర ఎక్కడన్నాయి మూడు వందలు అంటే నువ్వు ఇక్కడ ఉండి నేను మళ్ళీ జడ్జి గారి దగ్గర పరిగెత్తాడు వాడు నౌకరు జడ్జి గారు చెప్పారు వరీ మూడు తీర్పులు చెప్పాయి మూడు తీర్పులకి వాడు తేప వందా వందా ఇస్తానని చెప్పాడు అని ఆయన కూడా వచ్చి నుంచున్నాడు నౌకర్ పరిగెత్తుకొచ్చాడు నువ్వు మూడు తీర్పులకి మూడు వందలు ఇస్తానని సైగ చేసావుట చూపించావుట కదా ఆ మూడు వందలు మూటలో కట్టుకొచ్చావు అవి ఇవ్వాణ్ అనే సార్ ఇప్పుడు కొండు మండిపోయి నమ్మ ఊళ్ళలోంచి ఇటకి దీంతో తలకే కొడతానని చెప్పాను రమ్మని ఇప్పుడు తల కొడతా నేను చెప్పింది అది నేను వందిస్తానని నేను చెప్పాను నా దగ్గర డబ్బులే ఉంటే నేను వాటికి అన్నాడు నౌకరికి భయం వేసింది ఆ రాయేసి ముందు తన కొడతాడేమో అని దూరం నుంచి చూస్తున్న జడ్జి గారికి అది కదా ఇటుకరాయని వాడు కొడతానంటున్నాడని ఇప్పుడు అర్థమైంది ఇందాక అర్థం కాలేదు పాపం ఆయన పొద్దున్న తీర్పుల్లో అర్థం కాలే మధ్యాహ్నం వేళ్ళకి విశదంగా తెలిసిందనమాట అక్కడి నుంచి ఆయన ఒరే కేకలు పెట్టాడు ఒరే ఒరే వచ్చేరా వచ్చేరా అని తీర్పేలాగూ అయిపోయింది డబ్బులు పోతే పోయిపోయింది నౌకర్ తలపగలు కొడితే తన దొంగ తీర్పులు చెప్పినట్టు బయటపడుతుంది వచ్చే వచ్చాయి అయినా సరే కాదు వాడు రా ఎక్కడ బారేసి వాడు వెళ్ళిపోయాడు వీడిదారిని వీడుొచ్చేసాడు నౌకర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సరే మన రైతు నడిచి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఒరే బాబు నీ పుణ్యం ఉంటుందిరా నా ఎద్దును నాకు ఇచ్చేసి బోల్డ్ డబ్బులు పెట్టి కొన్నాను దాన్ని ఆ కొమ్మేదో మా ఇంట్లోనే పెరుగుతుందిలే ఇదిగో ఇది ఉంచు అని ఒక వంద రూపాయలు చేతిలో పెట్టాడు ఈ వందా ఉంచు నా గొడ్డు నువ్వు తీసుకెళ్ళొద్దు ఆ ఎద్దు లేకపోతే రెండో ఎద్దు బెంగ పెట్టుకుంటుంది ఇది లేదు అది రాదు అది పని చేయకుండా అయిపోతుంది బోళ్ళు డబ్బులు పోసి కొన్నాను దొడ్లోకి శోభగా ఉంటుంది నేను దొడ్డనే ఉంచుకుంటాను నీ వందా ఉంచుకో నీకు కావాల్సిన ఖర్చు పెట్టుకొని తన ఎద్దును ఆయన పట్టుకోయాడు వచ్చింది అక్కడి నుంచి పెద్ద గారు వచ్చాడు బాబు బాబు నీ పుణ్యం ఉంటుంది పది పుట్ల ధాన్యం తోలిస్తాను నా మనవ్ణి నా ఇంట్లోనే ఉంచు ఇప్పుడు ఏం చేయాలి సైనికులు వెనకాల పని వాళ్ళు వచ్చి చంటి పిల్లాన్ని వీడికి అపచెప్తారు రైతుకి ఓహో తీర్పండి ఆ ఎద్దుని అపచెప్తారు చంటి పిల్లాన్ని అపచెప్తారు తర్వాత వీడిని పడవలో పడుకోబెట్టి ఆయన పైన నుంచో పెడితే పది పుట్ల ధాన్యం ఇస్తా కావాలంటే ఒక ఎడ్ల బండి కూడా ఇస్తా ఒక జత ఎడ్లు కూడా ఇస్తా పిల్లాని మాత్రం మా ఇంటి వచ్చి తీసుకెళ్లకు అవుడో ఏదో నేను వైద్యం చేయించుకుంటాను నాయన నీ పుణ్యం ఉంటుంది నీ పిల్లాడి మాకొద్దు నా పిల్లాన్ని నీకు ఇవన్న మా మనవని మా ఇంట్లోనే పెరగని ఈ తీర్పి ఉంటే మా ఇంట్లో గుండె పగిలిపోతుంది తండ్రి పిల్లాన్ని వదులుతారు ఎవరైనా బాబాబు అని ఏం చేశాడు ఈ తీర్పు మేమేమో మేము మాట్లాడుకుంటామని కాగితం ఇవ్వమని కాగితం రాయించుకుని పది పుట్ల ధాన్యం వడ్ల బసా బండి మీద వేసి ఎడ్లు బండి ధాన్యము అప్పచెప్పి ఇది కూడా ఉంచున్నాయని అని ఓ వంద కూడా చేతిలో పెట్టే నువ్వు మాత్రం మా జోలికి రావద్దు అని చెప్తే సరే అవి పట్టుపోయారు అక్కడి నుంచి మూడో వాడు వచ్చాడు వాడు అన్నాడు బాబు బాబు ఏదో మీరు పొరపాటును దూకే పొరపాటును మా నాన్న చచ్చిపోయాడు అసలు ఆయనకి ప్రాణం లేనట్టుగానే ఉంది కొన్నాళ్ళుగా ఏదో చల్లగాలికి తిరుగుతానంటే పడవ మీరు తీసుకొచ్చాను పోతే పోయిన వాడికి పోయాడు మా చుట్టాలు అంతా కేకలేసారని వ్యాజ్యం చేశాను నాకు వ్యాజ్యాలు వద్దు ఏమొద్దు నువ్వు కింద వాడుకోవద్దు నేను పైనుంచి దూకొద్దునైనా నీ కాలు విరగల నా కాలు విరిగితే నా గతేమిటి ఇప్పుడు పడవ నుంచి దూకాక మరి వాడు ఎదురు తప్పించుకున్నాడు వంత మీద నుంచి పడవలో దూకడం రిస్క్ కాదు మరి నువ్వు చావడానికి దూకావు కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది నేను చంపడానికి నేను దూకలేను నీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తా వంద రెండు వందలు అడుగు ఇస్తా నా జోలికి మాత్రం రావద్దు మేము మేము మాట్లాడుకుని ఫైనల్ చేసుకున్నామని ఒక కాగితం ఒక్క రాసివని రెండు వందలు చేతులు పెట్టి కాగితం రాయించుకున్నాడు మేము మేము మాట్లాడుకుంటాం రా మనకి రాజభట్ల సహాయం అవసరం లేదు మీరు చక్కగా అన్నయ్య ఇచ్చిన వంద ఆయన ఇచ్చిన వంద ఇది ఇచ్చిన రెండు వందలు నాలుగు వందలు జాగ్రత్త పెట్టుకుని పది పుట్ల ధాన్యం ఎడ్ల బస్తా బండి మీద వేసుకుని ఇంటికి తోలుకుపోయి ఇంకో నాలుగు ఎకరాల పొలం కొనుక్కుని హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి చాలా చాలా బాగుంది కదా నమస్తే అండి నమస్తే జా